సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్ కోసం సుప్రీం ఎట్లెక్కారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్ వినేలా ఆదేశించారని ఉన్నత న్యాయస్థానాలు అవినాష్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు బెయిల్ పిటిషన్ను అవినాష్ లాయర్లు ప్రస్తావించనున్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్ కోసం సుప్రీం మెట్లెక్కారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్ వినేలా ఆదేశించాలని ఉన్నత న్యాయస్థానంలో అవినాష్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం ముందు బెయిల్ పిటిషన్ను అవినాష్ లాయర్లు ప్రస్తావించబోతున్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్ కోసం సుప్రీం మెట్లెక్కారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్ వినేలా ఆదేశించారని ఉన్నత న్యాయస్థానాలు అవినాష్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం ముందు బెయిల్ పిటిషన్ను అవినాష్ లాయర్లు ప్రస్తావించబోతున్నారు. మరి ఈ దశకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుటేటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, మరి మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు సంబంధించి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. మరి ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు కదా, ఏమని ఆశ్రయించారు, బెయిల్ కోసం ఏమని పిటిషన్ వేశారు ఈయన? అర్చన, సుప్రీంకోర్టులో కూడా అవినాష్ రెడ్డికి ఊరట దక్కలేదు. మొత్తం మీద బెయిల్ కోసం మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినాష్ రెడ్డి విచారణ తేదీని కూడా ఖరారు చేయలేదు. అయితే సిబిఐ ధర్మాసనం మాత్రం విచారణ అత్యవసరమైతే రాతపూర్వక అభ్యర్థన ఇవ్వాలనే సిబిఐ మాత్రం అవినాష్ రెడ్డి పిటిషన్పై విచారణ చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే హైకోర్టు తనకు బెయిల్ ఇవ్వడం నిరాకరించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే అరెస్టు చేస్తారు, సిబిఐ అధికారులు అరెస్టు చేస్తారు, ఇటు ఎవరైనా వచ్చినప్పటికీ మొత్తం మీద, అంటే నిన్న జరిగిన సంఘటన కావచ్చు, మొన్న జరిగిన సంఘటన కావచ్చు, మొత్తం మీద ఏదైతే సిబిఐ కు సంబంధించి, ఈడీకి సంబంధించి, ఈ రెండు ఇద్దరికి సంబంధించి ఉన్నప్పటికీ సిబిఐ అధికారులు అతనికి అభ్యర్థన వచ్చి ఇమ్మీడియట్ గా రావాలి అంటూ కూడా చెప్పారు. కానీ 19 తారీఖు, అంటే నిన్న రాలేకపోయినా అని అతను రాతపూర్వం కాకుండా మెసేజ్ ద్వారా కూడా తెలియపరిచారు. దానికి వివరణ ఇచ్చి కూడా అర్జెంట్ గా మీరు ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పినప్పుడు సిబిఐ అధికారులు కూడా వెళ్ళి అతని వద్దకు వెళ్తున్న సమయం తెలుసుకున్న వ్యక్తులు ఎంబటే హుటాహుటిన ఢిల్లీకి చేరుకొని తన నెంబడి ఏదైతే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించి తనకు బెయిల్ పిటిషన్ పై అభ్యంతరాలు ఉన్నాయి. దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్ ను రద్దు చేయకుండా ఉండాలి, నాకు బెయిల్ మంజూరు చేయాలి, ఈ ధర్మాసనానికి సంబంధించి, హైకోర్టు ధర్మాసనానికి సంబంధించి మీరు బెయిల్ పిటిషన్ ను వివరించాలని కూడా కోరినప్పటికీ వేసవి సెలవుల నేపథ్యంలో ఒక బెంచ్ ను ఆశ్రయించే ముందట బెంచ్ ముందుకు వచ్చే విషయాలను కూడా తీర్చున్నట్టుగా ధర్మాసనం చెప్పింది. అయితే మెస్సింగ్ లిస్ట్ ను వినకుండానే బెంచ్ల వారిగా తేదీలను కేటాయిస్తామన్న సిబిఐకి మాత్రం ఇప్పటి వరకు, అంటే ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం సిబిఐ అధికారులకు మాత్రం ఊరట కలుగుతుంది. ఇక ఏదైతే అవినాష్ రెడ్డికి మాత్రం ఏదైతే సుప్రీంకోర్టులో కూడా ఊరట లభించదు అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎంపీ మర్డర్ కేసుకు సంబంధించి చాలా వరకు, అంటే పూర్తి దర్యాప్తులో కొనసాగిన నేపథ్యంలో పూర్తి ఆధారాలతోటే సిబిఐ అధికారులు ముమ్మరంగా ఉన్నాయి. ఇప్పటికీ హైకోర్టు కూడా వీరు వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలను సమర్పించిన నేపథ్యం వల్లనే హైకోర్టు కూడా దీంట్లో జోక్యం చేసుకోకుండా మీకు సంబంధించిన వరకు మాత్రం ఖచ్చితంగా అవినాష్ రెడ్డి సహకరించాలి, ఖచ్చితంగా సిబిఐ అధికారులకు ముందు హాజరుపరచాలి, హాజరు కావాలంటే కూడా సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చినా కానీ దాన్ని లెక్క చేయకుండా ఉన్న నేపథ్యంలో దాన్ని ఎప్పటి నుండో అనుకుంటున్న విషయం సుప్రీంకోర్టు ఆశ్రయిస్తారు. సుప్రీంకోర్టును ఆశ్రయించి హైకోర్టుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ ను పునరుద్ధరించుకోవడానికి చూస్తారని చెప్పి, కానీ ఈ నిన్నటి విషయం చూస్తే కనుక ఏదైతే సుప్రీంకోర్టు తను వెళ్లి సుప్రీంకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో సిబిఐ ధర్మాసనం మాత్రం మరికొన్ని రోజులు వేసవి సెలవుల కారణంగా మరికొన్ని రోజులు మాత్రం చూడాల్సిందిగా ఉన్నది. కానీ అత్యవసరం అయితే తప్ప, మీరు రాతపూర్వకంగా ఇస్తారంటే అత్యవసరమై తప్ప
ఆ రాతపూర్వక అభ్యర్థనను ఇవ్వాలని కూడా సిబిఐ ధనవంతు చెప్పినట్టు. కానీ ఏదేమైనా ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు మాత్రం తన అభ్యర్థనను మన్నిస్తుందా లేదో అంటే హైకోర్టుకు ఎలాంటి వినవాలు ఇస్తుందనే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అర్చన రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ వెరీ మచ్.